హైదరాబాద్ ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రోడ్లపై చెత్త వేయకుండా సిబ్బందికి సహకరించాలని కమిషనర్ ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. రేపటి నుంచి 3 రోజుల పాటు సిబ్బందికి అసలైన పని ఉంటుందని, భక్తులు సందర్శకులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు ట్యాంక్ బండ్పై జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరిశీలించారు. సో రేపు ఇప్పుడు ఆన్ గోయింగ్ అవుతున్న గణేష్ ఇమ్మర్షన్ కి జీహెచ్ఎంసీ లాస్ట్ 1 మంత్ నుంచి వి హావ్ బీన్ వర్కింగ్. జీహెచ్ఎంసీ అండ్ ట్రాఫిక్ పోలీస్ అండ్ సిటీ పోలీస్ అందరం కలిసి మై మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్ ఉత్సవ్ కమిటీతో, స్టేక్ హోల్డర్స్ తో లోకల్ గా కూడా పెట్టుకున్నాము. అలాగే లాస్ట్ 10-15 డేస్ నుంచి మా డీసీలు విత్ లోకల్ పోలీస్ సపోర్ట్ తో అండ్ మా ఇంజనీర్స్ ఎవ్రీ రూట్ చెక్ చేశారు. అలాగే జోనల్ లెవెల్లో అయింది, ప్లస్ కమిషనర్ లెవెల్లో కూడా మేము కూడా చేసాము. దీంట్లో ఐడెంటిఫై చేసిన గ్యాప్స్ అంటే రోడ్స్ లో గ్యాప్స్ ఉండొచ్చు, ట్రీ ప్రూనింగ్ అవ్వచ్చు, లేకపోతే లైటింగ్ ఇష్యూస్, ఇవన్నీ మేము ట్రాక్ చేసుకుని ప్లగ్ చేసాము. ఇంకా 1-2 ఏమైనా ఉంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టుడే, బట్ యాజ్ ఆఫ్ నౌ మోస్ట్లీ అన్ని రిజాల్వ్ అయిపోయినట్లే. సో దీంతో పాటు వీఆర్ ఆల్సో ఎన్షూరింగ్ దట్ అడిషనల్ శానిటేషన్ టీమ్స్, స్విమ్మర్స్, ట్యాంక్స్ దగ్గర క్రేన్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసాము. ఇప్పుడు సిటీలో 450 క్రేన్స్ డిప్లాయ్ అయి ఉన్నాయి. హుసేన్ సాగర్ మీద 38 క్రేన్స్ ఉన్నాయి. అలాగే ఓవర్ పర్సనల్ అక్రాస్ డిపార్ట్మెంట్స్ జీహెచ్ఎంసీ వాళ్ళవే 15,000 పీపుల్ ఉన్నారు. శానిటేషన్ యూబీడీ వెరైటీ ఆఫ్ టీమ్స్ 15,000 పీపుల్ ఉన్నారు. అండ్ వీఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ 3 షిఫ్ట్స్ లో. నెక్స్ట్ 3 డేస్ అయితే 3 షిఫ్ట్స్ లో విల్ బి వర్కింగ్.